పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనేది ఒకటి వైరస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అండి, రెండు వచ్చి వైరస్ వల్ల వైరస్ కి మనం ఇచ్చే ట్రీట్మెంట్ స్టీరాయిడ్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్, వైరస్ వల్ల ఏమేమి వస్తాయి. వైరస్ వల్ల పోస్ట్ కోవిడ్ పర్సిస్టెంట్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అని అంటారనమాట. అంటే ఈ పేషెంట్ ఏంటంటే హ్యాపీగా క్యూర్ అయిపోయింది, ఈవెన్ ఆర్టీపీసీఆర్ మళ్ళీ కూడా కొందరు రిపీట్ చేసుకుంటారు 14 డేస్ తర్వాత నెగిటివ్ వచ్చేస్తుంది, కానీ 3rd వీక్లోనో 4th వీక్లో వాళ్ళు జ్వరంతో ప్రెజెంట్ అవుతారు. ఎప్పుడైతే జ్వరం వస్తుందో ఆ జ్వరం వచ్చినప్పుడు ఆ సిఆర్పి ఇవన్నీ చేసుకుంటే ఎక్కడ ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు, కానీ వైరస్ యొక్క తాకిడి ఒంటి మీద మనం కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకోవాలంటే వైరస్ తాకినప్పుడు ఆ పుండు ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో బాడీలో ఇంకా తగ్గలేదు, ఆ పుండు అలానే రెట్టింపు అవుతుంది అనమాట, పెరుగుతున్నది. సో దాన్ని మనం కరెక్ట్ అయిన మందులతో కంట్రోల్ చేసినట్లయితే అది కూడా తగ్గిపోతుంది. ఎస్, ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. సెకండ్ అంటే కామన్ ఇష్యూ అనమాట. మనం ఇప్పుడు 10 మందికి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ చూస్తున్నట్టే ఈ ఎలివేటెడ్ సిఆర్పి అండ్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ అనేది మాత్రం ఆల్మోస్ట్ 8 మందిలో చూస్తుంటాం. మిగతా రెండు చూసినట్లయితే ఒకటి స్ట్రోక్స్, అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ లేకపోతే ఎక్కడంటే అక్కడ చేతిలో కానీ కిడ్నీలకు కానీ కళ్ళకు కానీ ఏదైతే రక్తనాళాల్లో బ్లడ్ సప్లై ఆగిపోయి గడ్డగట్టిపోతుంది అనమాట. సో ఇదొక ఇంపార్టెంట్ విషయం అనమాట. సో దీది అందరికీ వస్తుందంటే చెప్పలేము. ఎవరికి వస్తుంది అని ఈ రోజుటి వరకు కూడా గైడ్లైన్స్ ఖచ్చితంగా లేవు. అయితే డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్తో ఎవరికైతే ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ ఉంటాయో వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సెకండ్ ఈ ఏది ఇది ఇది వైరస్ వల్ల వచ్చే ఇష్యూ. సెకండ్ వచ్చి ఇంపార్టెంట్ థింగ్, లాంగ్ హాల్ సిండ్రోమ్ అంటారు. లాంగ్ హాల్ సిండ్రోమ్ అంటే మైల్డ్ సింప్టమ్స్తోనే ఉంటారు, కాకపోతే వీళ్ళు చాలా కాలం అంటే 3 నెలల పాటు 4 నెలల పాటు మాత్రం వాళ్ళకి ఆ ఎనర్జీ కానీ ఒక స్ట్రెంగ్త్ కానీ రాదు. సో వాళ్ళకి తరచుగా బాడీ ఎయిక్స్ కానీ లేకపోతే హెడ్ ఎయిక్స్ కానీ ఇలా వస్తూనే ఉంటాయన్నమాట. సో ఇది ఒకటి మనం గమనించుకోవాలి. నెక్స్ట్, మనం ఇచ్చే మందుల్లో మెయిన్గా ఇండియాలో ఓపెన్గా నేను ఒప్పుకోవాలి, ఓకే దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్టీరాయిడ్ అబ్యూస్ ఉందండి. ఓకే, అంటే గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా సో ప్రిమేచ్యూర్గా కొంతమంది స్టీరాయిడ్స్ వాడడం వల్ల. ఎందుకంటే ఈరోజు కరోనా ట్రీట్మెంట్ ఎలా అయిపోయిందంటే ఆర్ఎంపీలు కరోనా ట్రీట్మెంట్ చేస్తున్నారు, స్పెషలిస్టులు కాకుండా ఎక్స్పర్ట్స్ కాకుండా ఆర్ఎంపీల దగ్గర కూడా పేషెంట్లు వెళ్ళి వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినంతగా డెకడ్రాన్ అనే మందు కానీ ఇటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఓవరాల్ బాడీలోని ఇమ్యూనిటీ క్షీణించి ఆ క్షీణించిన ఇమ్యూనిటీ వల్ల ఏమవుతుందంటే లోపల నార్మల్గా ఉన్న ఫంగస్ ఓకే మనందరికి కూడా మన లంగ్స్లో కానీ మన బాడీలో కొంచెం ఫంగస్ ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఆ ఫంగస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో స్టీరాయిడ్స్ వల్ల దానివల్ల బౌన్స్ అయ్యి ఓకే రికమెండెడ్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఇవ్వచ్చు, కానీ క్యుములేటివ్గా ఎక్కువ డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్ అంటే 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు 10 రోజుల్లో రికమెండెడ్ డోస్ కన్నా ఎగ్జాంపుల్ 1 గ్రామ్ రికమెండ్ అనుకోండి, లేకపోతే 125 mg రికమెండ్ అనుకోండి, అలా కాకుండా దానికి 10 రెట్లు డోస్ వెళ్ళింది అనుకోండి, ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ తగ్గుతుందో ఈ ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగస్లో పర్టికులర్గా ఈరోజు మేము చాలా చూస్తున్నాం. నిన్నటికి నన్న ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఓకే ఏమైందంటే తన ఐ స్వెల్లింగ్ కంటి వాపుతో వచ్చాడనమాట పోస్ట్ కోవిడ్, ఏమని చూస్తే అక్కడంతా కూడా ఫంగస్ చేరిపోయినది, మ్యూకర్ మైకోస్ అని అంటారనమాట. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది చాలా కామన్గా ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్లో ఎక్కువ చూడడం జరుగుతున్నారు. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది కానీ ఏదో కరోనా కానీ లేకపోతే పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్స్ కానీ అనేది కూడా ఎంత ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే అంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్ అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకు ఓకే ఈ పోస్ట్ కోవిడ్ మ్యూకార్ మైకోసిస్ ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి అనుకున్నాం లేదంటే ఆస్పర్జిల్లస్ అని అనుకున్నాం, పేషెంట్ జనరల్గా కోవిడ్ తరంగా మంచిగా రికవర్ అవుతుంటాడు, మధ్యలో ఇంకా జ్వరాలు రావడం లేకపోతే దగ్గినప్పుడు బ్లడ్ పడడం లేకపోతే కంటి వాపు రావడం ముక్కు వాపు రావడం లేకపోతే ఫేస్ వాచిపోవడం ఇటువంటివి జరిగినప్పుడు ఎర్లీగా మనం సస్పెక్ట్ చేసుకొని సిటీ స్కాన్స్ కానీ ఎంఆర్ఐ కానీ తీసినట్లయితే అందులో మనకు ఫంగస్ ఎంతవరకు వస్తే ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి,
అసలు సర్జరీ చేసి బతికించాలా లేకపోతే ఓన్లీ మందులు ఇచ్చి బతికించాలా? ఎందుకు నేను ఇంత ఓపెన్గా చెప్తున్నానంటే ఈరోజు మార్కెట్లో ఓకే మంచి యాంటీ ఫంగల్ మందులు మాయమైపోయినాయి. సో అంటే అంత ఎక్కువ మామూలుగా యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ 100 మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి రాస్తుంటాం. కామన్గా ఒక హాస్పిటల్లో 100 మంది అడ్మిట్ అయినారు అనుకోండి, అంటే ప్రీ కోవిడ్ ఎరా గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రీ కోవిడ్ టైమ్స్లో 100 మంది మనకు హాస్పిటల్లో ఉన్నట్లయితే వాళ్ళకు ఇద్దరో ముగ్గురికో యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ వెళ్తూ ఉంటుంది. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. పోస్ట్ కోవిడ్ ఎరాలో సెకండ్ వేవ్లో ఏమైందంటే ఆల్మోస్ట్ 100 మంది అడ్మిట్ అయింటే ఆల్మోస్ట్ ఒక 10-fold పెరిగిందని అని చెప్పొచ్చు. అంటే 20 మందికి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. యాంటీ ఫంగల్స్ ఎక్కడి నుండి వస్తాయి? మంచి కంపెనీలు అంతంత ప్రొడ్యూస్ చేస్తుంటాయా? దీన్ని మనం ప్రియం చేయలేదు. ఇంత వర్స్ట్ ఉంటుంది సినారియో అని తెలియదు ఎవరికి. కాబట్టి మంచి యాంటీ ఫంగల్స్ కూడా మార్కెట్లో చాలా కష్టం. ఏదైతే రెమ్డెసివిర్ గురించి అందరూ వెతుకుతున్నారో అలాగా మంచి యాంటీ ఫంగల్స్ గురించి కూడా మార్కెట్లో దొరక్క చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి.